welcome to children NM Ramarao sir NMMS and MTLC class mari meeku NMMS lo bhagamga 24 topics untai ee 24 topics meeda kuda meeku video cheyadam jarigindi meeku avi nachinatlayite like cheyandi meeku marinni video la kosam subscribe cheyandi meeku inga school teachers ayinatlayite mee school pillalaku upayogapadthe cheyabatti vaatini share cheyandi bell icon nokkandi okay chuddam ee roju mari NMMS లో భాగంగా వర్డ్ ఎనాలజీ అనే టాపిక్ గురించి మనం నేర్చుకుందాం మరి ఎనాలజీ మీన్స్ ఎనాలజీ అంటే కరస్పాండెన్స్ కరస్పాండెన్స్ అంటే ఒకదానికి ఒకటి రిలేషన్ ఇప్పుడు ఏ నుంచి బి కి రిలేషన్ ఎట్లానో సి నుంచి బి కి రిలేషన్ ఉంటదన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ బి అనుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏ బి కి ఎలాంటి రిలేషన్ అయితే ఉన్నదో సి కి బి కూడా అలాంటి రిలేషనే ఉంటుంది మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఏ నుంచి బి ఎలా ఉంది ఏ కి బి కి ఏ రిలేషన్ ఉందో ఐడెంటిఫై చేయాలి నైఫ్ కట్ అంటే నైఫ్ దేనికి కట్ చేయటానికి అదే విధంగా గన్ దేనికి షూట్ చేయటానికి కాబట్టి షూట్ ఆప్షన్ ఉంది కదా డి కాబట్టి డి ఈజ్ రైట్ ఆప్షన్ అది మరి మీకు తెలవలేదు షూట్ అనే ఐడియా రానట్లయితే మీరు ఏం చేయాలి ఆప్షన్ చూసుకోవాలి స్కూప్ గాను గన్నుకు స్లాట్ అనేది సంబంధం లేదు ఓకే కిల్ మర్డర్ కు దగ్గర సంబంధం ఉంది అయితే మరి కిల్ అనేది నైఫ్ ద్వారా కూడా కిల్ చేయొచ్చు నైఫ్ ద్వారా కూడా మర్డర్ చేయొచ్చు కాబట్టి మరి ఇక్కడ ఉంటే కదా మరి ఐ లేవ్ చేయబట్టి ఈ రెండు కూడా ఎలిమినేట్ చేసుకొని షూట్ అనేది మీరు ఆప్షన్ పెట్టుకోవాలి నెక్స్ట్ చూద్దాం రెండు లయన్ డెన్ అంటే లయన్ డెన్ లో ఉంటది అని మీరు మరి ఇక్కడ ర్యాబిట్ ఎక్కడ ఉంటుంది ర్యాబిట్ బరోలో ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ మూన్ షార్ట్ లైట్ అంటే మూన్ ఎవరు షార్ట్ లైట్ ఒక ఉపగ్రహం మరి ఎంత ఎవరు ఒక గ్రహం ప్లానెట్ కాబట్టి ప్లానెట్ ఉన్న చూసుకోవాలి మరి ప్లానెట్ అనేది తెలవలేదు అప్పుడు ఏం చేస్తారు ఆప్షన్ వెళ్తారు ఏ ఆప్షన్ ఏంటి సన్ ఎంత సన్ ఇక్కడ కారు ఓకే తర్వాత ప్లానెట్ అని చెప్పినాం కదా మీకు తెలవని తప్ప ఇంకోటి సోలార్ సిస్టమ్ కాదు స్టార్ ప్లానెట్ కాదు ఆస్ట్రాయిడ్ కాదు కాబట్టి మిగిలింది ఏంటి ప్లానెట్ కాబట్టి ఎర్త్ ప్లానెట్ బి ఆప్షన్ ఇస్ రైట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చూద్దాం ఫంక్ విటమిన్స్ ఫంక్ అనే సైంటిస్ట్ ఈయన విటమిన్స్ ని కనుగొన్నాడు మరి మేడం ఇది సైంటిస్ట్ మరి ఈ మేడం ఉన్నది రేడియో యాక్టివ్ ని కనుగొన్నది కాబట్టి సి అనేది ఆప్షన్ అన్నమాట మీ కింద యురేనియం రేడియం రేడియో యాక్టివిటీ ఫోటోగ్రఫీ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఇలాంటి వాటికి మరి ఇది సైన్స్ కి సంబంధించిన వీడియో మీకు ఆల్రెడీ ఎయిత్ క్లాస్ లో ఉన్నది దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫిఫ్త్ వన్ చూద్దాం యుఎస్ఏ కాంగ్రెస్ అంటే అమెరికాలో పార్లమెంట్ ని కాంగ్రెస్ అంటారు మరి ఇరాన్ లో పార్లమెంట్ ని ఏమంటారు అంటే మజ్లిస్ అంటారు సి ఈజ్ ఆప్షన్ సిక్స్త్ వన్ వైన్ ఎక్కడి వైన్ గ్రేప్స్ ఉంది అంటే వైన్ అనేది గ్రేప్స్ నుంచి వస్తుంది మరి పాపీ ఎక్కడి నుంచి వస్తుంది పోపియం నుంచి వస్తుంది కాబట్టి ఏ ఈజ్ రైట్ ఆప్షన్ అట్లా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సెవెంత్ వన్ బ్రెడ్ బేకరీ ఓకే అంటే బ్రెడ్ బేకరీలో తయారైతే బేకరీలో దొరుకుతుంది మనకు బ్రిడ్జ్ ఎక్కడ తయారైతే ఎక్కడ దొరుకుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి మింట్ మింట్ కాదు ఇది కిల్ కిల్ అంటే మనకు బట్టి ఇటుక బట్టి అక్కడే తయారైతే అక్కడే దొరుకుతుంది ఫర్నేస్ కొలిమి కొలిమి కాదు మైన్ కాదు బర్న్ కాదు అట్లా ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా ఓ కిల్ ఆన్సర్ అని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం ఎయిత్ వన్ న్యూస్ పేపర్ ప్రెస్ అంటే న్యూస్ పేపర్ ప్రెస్ లో తయారైంది ఓకే మరి క్లాత్ ఎక్కడ తయారైంది చూద్దాం టైలర్ టైలర్ తయారు చేయ టైలర్ క్లాత్ ని కుడతాడు ఓకే టెక్స్టైల్ టెక్స్టైల్ అంటే అది ఒక బట్టలు అన్ని బట్టలు క్లాత్ అదే ఒకటే మీనింగ్ ఫైబర్ కాదు ఫ్యాక్టరీ ఓ ఇది కొంచెం దగ్గర మీనింగ్ ఉంది ఫ్యాక్టరీ అంటే క్లాత్ ఫ్యాక్టరీ మిల్ అంటే ఫ్యాక్టరీ మీనింగ్ అది ఒక పెద్ద కర్మాగారం క్లాత్ తయారయ్యేది కాదు మరి క్లాత్ తయారయ్యేది ఏంటని మనం మిల్ అంటాం కాబట్టి ఈజ్ రైట్ ఆన్సర్ అర్థం నైన్త్ వన్ మేజర్ వాల్ అంటే మేస్త్రి గోడ కడతాడు మరి కార్పెంటర్ ఏం చేస్తాడు అనేది కార్పెంటర్ అంటే ఫర్నిచర్ చేస్తాడు కదా మరి ఫర్నిచర్ సంబంధించిన ఆప్షన్ పెట్టుకోవాలి మీరు గ్లాస్ కాదు పెన్ను కాదు చైర్ ఓకే బుక్ తయారు చేయడం పై తయారు చేయడం ఓన్లీ చైర్ తయారు చేస్తాడు కార్పెంటర్ కాబట్టి సి ఈజ్ రైట్ ఆన్సర్
నెక్స్ట్ ఇట్ ఆ కార్ గ్యారేజ్ లో ఉంచడం గ్యారేజ్ లో పెట్టడం రిపేర్ చేస్తారు ఇది తర్వాత ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఏం చేస్తాం డిపోలో ఉండదు పోర్ట్ లో ఉండదు ఆ బస్ కాదు బస్ బే కాదు బస్ బే అంటే బస్ ఉండేటటువంటి ప్లేస్ కాబట్టి హ్యాండర్ ఏరోప్లేన్ ని హ్యాండర్ చేస్తారు సి ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్యాండిల్ బ్యాగ్స్ అంటే క్యాండిల్ బ్యాగ్స్ నుంచి తయారైంది కదా అదే విధంగా పేపర్ ఎక్కడి నుంచి తయారైందో చూసుకోవాలి పేపర్ ఎక్కడి నుంచి గుజ్జు కలప గుజ్జు నుంచి తయారైంది దాని కలప అంటే ఇంగ్లీష్ కాబట్టి డి ఇస్ రైట్ ఆన్సర్ ఒకవేళ తెలవదు వుడ్ వుడ్ అంటే కట్టె నుంచి పేపర్ రాదు కదా ట్రీ ట్రీ నుంచి కూడా రాదు అంటే వాస్తవానికి ట్రీకి సంబంధించింది పలపలే కానీ ఇక్కడ మనకు డైరెక్ట్ గా చాలు గుజ్జు నుంచి తయారు చేస్తాం కాబట్టి పల్ప్ అనేది రైట్ ఆన్సర్ పెట్టుకోవాలి నెక్స్ట్ వన్ యాక్టింగ్ థియేటర్ మరి థియేటర్ యాక్టింగ్ ఎక్కడ జరుగుతుంది థియేటర్ లో జరుగుతుంది మరి గ్యాంబ్లింగ్ ఎక్కడ జరుగుతుంది ఓకే కేసినో క్లబ్ బార్ జిమ్ ప్లే గ్రౌండ్ అంటే కేసినోలోనే గ్యాంబ్లింగ్ జరుగుతుంది కదా కాబట్టి ఏ ఈజ్ రైట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ వాటర్ కన్వెన్షన్ కన్వెన్షన్ మీన్స్ ఇంకిపోవడం భూమిలోకి ఇంకిపోవడం అట్లా వాటర్ కన్వెన్షన్ అవుతుంది ఎత్తులోకి ఆ గ్రౌండ్ లెవెల్ పెరుగుతుంది దానివల్ల మరి స్పేస్ లోకి ఏమైంది అంటే రేడియేషన్ జరుగుతుంది అనమాట కాబట్టి రేడియేషన్ ఉంది ఆప్షన్ డి డి ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ టెన్త్ వన్ 14th వన్ చూద్దాం గ్రౌత్ డెత్ మరి గ్రౌత్ పెరిగి ఆపోజిట్ వర్డ్ గ్రౌత్ పెరిగి ఏమవుతుంది డెత్ అవుతుంది ఇంక్రీజ్ పెరిగి పెరిగి ఏమైంది తగ్గిపోయింది సీజ్ అయింది ఓకే కాబట్టి సీజ్ ఆప్షన్ ఉంది కదా డి ఇస్ రైట్ ఆప్షన్ అది డి నెక్స్ట్ వన్ చూద్దాం ఆక్సిజన్ బర్న్ అంటే మండటానికి ఆక్సిజన్ అవసరము ఓకే ఆక్సిజన్ వల్ల మండుతుంది మరి కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది మంటని ఆర్పు చేస్తుంది అన్నమాట మంటని ఆర్పటం అంటే ఎక్స్టింగ్విష్ సి సి ఇస్ రైట్ ఆప్షన్ అది ఈ విధంగా ఫస్ట్ సెకండ్ రిలేషన్ మీరు అర్థం చేసుకున్నట్లయితే సి నుంచి డి థర్డ్ నుంచి ఫోర్త్ కూడా మీరు ఈజీగా